అందరికీ నమస్కారం. మనము రేపు డిసెంబర్ 31, సో మనము 2021 సంవత్సరం నుంచి 2022 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీని మేరకు అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ వాళ్ళ ఇంటి వద్దనే చేసుకోవాలా. ఎవరు కూడా ఎటువంటి బహిరంగంగా ఎటువంటి కార్యక్రమాలు కానీ, డీజే కానీ, కేక్ కటింగ్స్ కానీ ఎటువంటి కూడా అనుమతి లేవు. ఎవరైనా చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడను, కేసులు కట్టబడను. అట్లాగే 31st నైటు మేమందరం కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, మన ప్రొద్దుటూరు సబ్ డివిజన్లో ఉన్న పోలీసులందరూ కూడా రోడ్స్ జంక్షన్స్లో పహారా కాస్తారు. ఎవరైనా వ్యక్తులు స్పీడ్ డ్రైవింగ్ కానీ, సైలెన్సర్ లేకుండా బైక్స్ నడపడం కానీ, సైడ్ స్టాండ్స్ వేసుకొని నడపడం కానీ చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని ఎంవీ యాక్ట్ కింద, అలాగే ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు కట్టబడతాయి. అనవసరంగా 2022 సంవత్సరంలో మొట్టమొదటిగా కేసు కట్టించుకోబడిన వ్యక్తులుగా ఎవరూ ముద్ర వేసుకోవద్దు. అలాగే పేరెంట్స్ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది, తమ పిల్లలు నైట్ ఎటు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని కొంచెం నిఘా పెట్టండి. ఎందుకంటే ఏవైనా జరగరాని విషాద సంఘటనలు జరిగితే తమ యొక్క జీవితంలో ఇంపార్టెంట్ వ్యక్తుల్ని కోల్పోవడం కూడా జరుగుతుంది. అందుకు పేరెంట్స్గా తమ యొక్క బాధ్యతని గుర్తించుకొని ఎవరు కూడా తన పిల్లల్ని బయటికి పంపించకుండా ఏదైనా తమ యొక్క సెలబ్రేషన్స్ని ఇంటి దగ్గరే చేసుకునేటట్టు, లేకపోతే క్లోజ్డ్ స్పేసెస్లో చేసుకునేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇది అందరూ గమనిస్తారని, ప్రజలందరూ గమనిస్తారని, అలాగే మన ప్రొద్దుటూరు పట్టణంలో మన ఫ్యూచర్ 2022 ఇంకా శుభారంభంగా జరగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.